2 ఇయర్స్లో మీకు బాగా గుర్తుండిపోయిన ఏమైనా కేసులు ఉన్నాయా? పిల్లర్లో సార్, పిల్లర్లో వచ్చేసి ఒక కంటైనర్ది ఇన్ఫర్మేషన్ సార్. యాక్చువల్గా ఒక కంటైనర్లో ఈ విధంగా వెళ్ళింది, వెళ్తుందని చెప్పి చెన్నై నుంచి నాకు ఫోన్ వస్తుంది. ఈ విధంగా కంటైనర్లో ఉంది సరుకు, ఆంధ్ర నుంచే వచ్చింది. ఇంకా ఒక మధ్యాహ్నం అట్లా ఇన్ఫర్మేషన్ వచ్చింది సార్. అది సాయంత్రం అయితే కంటైనర్ లోపలికి పోర్ట్లోకి వెళ్ళిపోతుంది. పోర్ట్లోకి వెళ్ళిపోయిన తర్వాత ఏం చేయలేమని ఇన్ఫర్మేషన్ వచ్చిన తర్వాత సెంతుల్ కుమార్ సార్ ఉన్నారు సార్, ఎస్పీ గారు. మీకు ఐడియా ఉంటుంది, ఇప్పుడు మాకు ప్రెసిడెంట్ డిఐజీ గారు సార్ పీరియడ్లో అప్పుడు సార్కి చెప్పినాక ఇమ్మీడియట్ ఆయన పర్మిషన్ ఇవ్వడము. మళ్ళీ ఇక్కడ నుంచి ఒక టీం తీసుకొని కంటైనర్ ఏ రూట్లో వెళ్తుందనేది ఫాలో చేశాను సార్. ఫాలో చేసి మధ్యలో మిస్ అయిందనమాట. ఫాలో చేసిన తర్వాత ఇన్ఫార్మర్ కూడా మిస్ అయిపోయింది, సిటీలో మిస్ అయిపోయింది. తర్వాత 2-వీలర్లో ఫాలో చేయడము, 4-వీలర్లో కావడం లేదు, ఐడెంటిఫై అయిపోతుంది, డౌట్ వస్తుందని చెప్పేసి 2-వీలర్లు పోయిన తర్వాత దానికి ఒక జీపీఎస్ అటాచ్ చేయడము తెలియకోకుండా. అదొక మెమరీస్ అనమాట కంటైనర్కి. ఓకే, తర్వాత అది కరెక్ట్ ఇంకా పోర్ట్లోకి వెళ్ళేటప్పుడు ఒక సైడ్ నిలబెట్టడం, వాళ్ళకి టైం ఉంటుంది క్లియరెన్స్ లోపలికి ఎంట్రీ టైం. ఆ టైంలో అక్కడ బ్యాక్ టు బ్యాక్ డ్రైవర్కి తెలియకోకుండా, డ్రైవర్ వెళ్ళిపోతే పెట్టేసి వెళ్ళిపోతే, డ్రైవర్ తెలియకోకుండా ఎంతసేపు చూసినా డ్రైవర్ రాకపోతే టోటల్ కంటైనర్ని తీసుకొచ్చేసాను. టోటల్ కంటైనర్ని కిడ్నాప్ చేసి తీసుకొచ్చేసి చిత్తూరులో పెట్టి మళ్ళీ చిత్తూరులో ఉన్న మళ్ళీ ఎవరికైతే ఇన్ఫార్మర్ వేలేదు దానికి కన్సర్న్ వాళ్ళు ఉన్నారో ఆ రోజు నైటే చెన్నై నుంచి కంటైనరు చిత్తూరు వస్తూ వస్తూనే దీంట్లో ఏమున్నాయని చెప్పేసి కంటైనర్లో ఒక స్లిప్ ఉంటుంది సార్. ఒక స్లిప్ ఏమంటే దాంట్లో పీలేర్ యొక్క మార్క్ అగ్రికల్చర్ ఇది ఉంటుంది కదా కమిటీ, దాని ఒక స్లిప్ ఉంటుంది. దాంట్లో ఒక రైస్ అని చెప్పేసి క్లియరెన్స్ ఇచ్చింటారు. ఆ యొక్క స్లిప్ వల్ల ఇది ఎవరు పంపించారు, ఎవరు క్లియర్ చేశారని చెప్పేసి కంటైనర్ ఇక్కడ చేరే లోపల కడప సంబేపల్లిలో ఉన్న ఎవరైతే కంటైనర్ నింపి పంపించారో వాళ్ళందరినీ తీసుకొచ్చి స్టేషన్లో పెట్టేసి ఉంటాం నైట్. నైట్ ఎవరు మీ వాళ్ళు? టోటల్ నేనే. మన పంపించేసి ఇన్ఫర్మేషన్ ఇవ్వడము, మళ్ళీ ఇంకొక ఇన్స్పెక్టర్ పంపించేసి నేను తీసుకొచ్చే లోపల వీళ్ళందరినీ తెచ్చి పెట్టేశాం, ఐడెంటిఫై చేసి. అదొక పెద్ద గ్యాంగ్, తిరుపతి గ్యాంగ్ ఆపరేటింగ్ ఇన్ కడప అనమాట. సార్ మీరు చెన్నై ఎయిర్పోర్ట్, చెన్నై పోర్ట్ నుండి కంటైనర్ ఎత్తుకొచ్చారు కదా? ఎస్ సార్. మీ మీద కేసు పెట్టలేదు వాళ్ళు? లేదు సార్, వాళ్ళకి తెలిసిపోయింది. మార్నింగ్ వాళ్లకు జీపీఎస్ ఉంది ఆ వెహికల్కి. మార్నింగ్ వాళ్ళ జీపీఎస్ ఓపెన్ చేసి చూసుకున్నారు వీళ్ళు. చూస్తే చిత్తూరు డిపిఓలో ఉంది. చిత్తూరు డిపిఓకి ఎలా పోయింది ఇది వెహికల్ అని చెప్పేసి వాళ్ళు టోటల్ వాళ్ళ ఇన్ఫార్మల్ని చిత్తూరు పంపించడం, చూసుకోవడం అంటే వాళ్ళకి తెలిసిపోయింది. సీజ్ అయిపోయింది, ఇది పోలీసు వాళ్ళు ఎత్తుకొచ్చేసారు అని చెప్పేసి మేము ఎవరినైతే పట్టుకున్నామో వాళ్ళకి ఫోన్లు వస్తున్నాయి, జాగ్రత్త మీరు పంపించిన బండి ఎవరో ఎత్తుకొని పోయినారు, మిమ్మల్ని కూడా పట్టుకుంటారేమో అని చెప్పేసి వాళ్ళకి తెల్లారి ఫోన్లు వస్తున్నాయి. 7 గంటలు ఇక్కడ ఉన్నారు అని చెప్పి ఆల్రెడీ మా దగ్గర ఉన్నారు వాళ్ళు. జస్ట్ ఇవి వినిపించేసి మళ్ళీ తర్వాత వాళ్ళకి ఫాలోఅప్ చేసి వాళ్ళని కూడా పట్టుకొచ్చేసాను చెన్నైకి వెళ్ళి. మళ్ళీ సాయంత్రం లోపల మళ్ళీ చెన్నై వాళ్ళని పట్టుకొచ్చేసాను. ఓకే, అదొక మంచి కేసు సార్. కంటైనర్ అనేది మీ లిమిట్స్ లోంచి వెళ్ళింది మెటీరియల్? ఎస్ సార్. ఎక్కడ ఇక్కడ అవుట్ పాయింట్ ఎక్కడ ఉంటుంది? మన సంబేపల్లి రాయచోటి ఘాట్ రోడ్ ఉంది కదా సార్, గువ్వల చెరువు ఘాట్, అక్కడ లోడ్ అయ్యి సంబేపల్లి, కలకడ, పీలేరు, చిత్తూరు ఆ విధంగానే వెళ్ళిపోయింది. కానీ చెన్నైలో పోయిన తర్వాత నాకు ఇన్ఫర్మేషన్ వస్తుంది నా ఇన్ఫార్మర్ ద్వారా, ఏదో ఇట్లా వచ్చింది సార్, లేదో ఇటు మాట్లాడుతున్నారు వెళ్తుంది అని చెప్పేసి. మా ఎస్పీ గారు సెంతిల్ కుమార్ సార్ ఆయన పర్మిషన్ ఇవ్వడం ధైర్యంగా అప్పటికప్పుడు టీమ్స్ 2 ఇవ్వడము అది బాగా సక్సెస్ అయింది సార్. దాని తర్వాత ఎక్కడికి వచ్చారంటే పిల్లర్ పిల్లర్ నుంచి ఇంకా మీకు తెలిసిందే, ఇంకా కుప్పం ఎలక్షన్స్ అని చెప్పేసి హార్ట్ సీట్, ఇంకా ఆఫీసర్లు కుప్పానికి ఖచ్చితంగా పోవాల్సిందే అని చెప్పి చెప్పడము. కుప్పం ఎలక్షన్స్లో పనిచేశాను సార్. మరి కుప్పం ఎలక్షన్లో మీరు ఎందుకండి వాళ్ళ మీద చేజ్ చేసుకున్నారు? లేదు సార్, ఇంకా పోలీసు ఇమేజ్ సార్, అది చెప్పినాను కదా సార్, ఫైటింగ్ కాకని. పోలీసు యూనిఫామ్ అంటే అంత ప్రాణం మాకు, ఎందుకంటే బ్లడ్ మాకు పోలీసు, తాతల నుంచి, ఫాదర్ నుంచి. తర్వాత చిత్తూరు జిల్లాలో ఆ విధంగానే ఒక రెస్పెక్ట్గా మనము పోలీసింగ్ చేసుకుంటూ వచ్చాము, ఎందుకంటే లాండ్ ఆర్డర్ కాపాడే క్రమంలో అది ఎవరైనా సరే సార్ అది చట్టాన్ని గౌరవించాల్సిందే. మనం వన్స్ లాండ్ ఆర్డర్ కాపాడుతూ వాళ్ళకు డిస్పర్స్ చేసేటప్పుడు వెళ్ళిపోవాలి. అతను పోలీస్ యూనిఫామ్ని తాకడము, దానివల్ల కొట్టే పరిస్థితి రావడం సార్, అంతే. అంటే ఆ ఎఫెక్ట్ మీకు మొలకలు చెరగొచ్చిందా? ఎఫెక్ట్ అని చెప్పలేము సార్, అక్కడ నుంచి తర్వాత ఎలక్షన్స్ అయిపోయాయి, సక్సెస్ఫుల్ అయిపోయాయి, పెద్ద పెద్ద వ్యక్తులు మాట్లాడటము అన్నీ జరిగాయి. కానీ మనమే మీ ఉద్యోగ ధర్మం కానీ గుడ్ ఫెయిత్తోనే చేసాము, తప్పైతే చేయలేదు. చాలామంది పోలీస్ ఆఫీసర్స్ అప్రిషియేట్ చేశారు. టోటల్ మీరు నెంబర్ ఏమో విజయవాడ నుంచి కానీ, కడప వేరే జిల్లాల నుంచి కానీ ఫోన్లు వచ్చాయి నాకు.
సార్ పోలీసుని బతికిచ్చారు మీరు ఈ కాలంలో బతికిచ్చారు, వేరే వాడు పోలీసుని తాగాలంటే భయాన్ని సృష్టించారని ఒక చిన్న జిత్క కానిస్టేబుల్స్ కానీ ఇన్స్పెక్టర్లు కానీ డిఎస్పీలు కానీ ఫోన్ చేసి చెప్పారు మంచి పని చేసావు ఏమైనా పర్వాలేదు కాన్సిక్వెన్సెస్ అని. అంటే మీరు వాళ్ళ మీద 353 పెట్టారా? అవును సార్, కేసు కట్టాము. రైట్, మరి మంచి పని. ఎందుకంటే పోలీసు యూనిఫామ్ని పోలీస్ యొక్క డ్యూటీని అబ్స్ట్రక్ట్ చేస్తే కానీ ఆటోమేటిక్ అట్రాక్ట్ అవుతుంది. అవును, వాళ్ళ మీద అయితే కేసు రిజిస్టర్ చేసాము, కొట్టాము, కేసు రిజిస్టర్ చేసాము, రెండు జరిగాయి సార్ అది. ఓకే, తర్వాత ఎక్కడికి వచ్చారు? ఇంకా ప్రెసెంట్గా మళ్ళీ తిరుపతి వెళ్ళాలని, తిరుపతి కూడా చంద్రగిరి అయిపోయింది ట్రాన్స్ఫర్, మళ్ళీ పొలిటికల్ ఇష్యూ వల్ల రానివ్వలేదు, అక్కడ కుదరలేదు సార్, ల్యాండ్ కావడం కుదరలేదు. 3 మంత్స్ మెడికల్ లీవ్లోనే ఉండిపోయాను కుప్పం తర్వాత, ఆ కుప్పం ఎఫెక్ట్ వల్ల ఉండిపోయాను అది. ఓకే, తర్వాత అక్కడ నుంచి మళ్ళీ ఆఫీసర్లు మాట్లాడి గట్టిగా ఈ విధంగా కష్టపడిన ఆఫీసర్ని ఈ విధంగా సఫర్ చేయకూడదు అని చెప్పి ఆఫీసర్లు, పెద్ద ఆఫీసర్లు అంతా మాట్లాడము, మన డిఐజీ గారు కాంతిరాణ టాటా సార్ ఆయన ఇనిషియేటివ్గా తీసుకోవడము, మన సెంతిల్ కుమార్ సార్ కూడా ఇనిషియేటివ్ తీసుకొని పోస్టింగ్ ఇవ్వాల్సిందే అని చెప్పేసి వాళ్ళు మాట్లాడేసి ములుకు చేరేస్తారు. ఇక్కడికి వచ్చి ఎంత కాలం అవుతుంది? ఇక్కడికి వచ్చి 8 మంత్స్ అయిపోయింది సార్. అచ్చా, ఫిబ్రవరిలో వచ్చాను. ముందుకెళ్తారా? అదే, ఇంకా ఒక మన ఒక నెల ఉంది సార్, 9 మంత్ గండం ఉంది. యాక్చువల్గా తొమ్మిది నెలల గండం ఉంది. ఆ 9 నెలలు దాటిందంటే ఉండగలుగుతాం. టూ ఇయర్స్ ఉండిపోతాం లేదంటే, టూ ఇయర్స్ ఉండిపోతాం లేదంటే కన్నా ఖచ్చితంగా మళ్ళీ పోవాల్సింది, షిఫ్ట్ కావడం. ఇప్పుడు అటువంటి వాసన వినిపిస్తుందా? కనిపిస్తుంది. ఆల్మోస్ట్ నేను జాయిన్ అయిన 3rd మంత్ నుంచే స్టార్ట్ అయింది సార్. ఇక్కడ కూడా స్టార్ట్ అయింది. కానీ తప్ప సార్, మనము తప్పు చేయనంత వరకు ఎవరికి భయపడకూడదు, భయపడరాదు అనేది ఒక కాన్సెప్ట్. ఏదో ఏది భయపడినా కూడా పైన దేవునికి భయపడాలి అంతే. మంచి చేయాలన్నా చెడు చేయాలన్నా మీకు కానీ నాకు కానీ ఎవరికని కానీ పైన దేవుడు తప్ప ఇంకెవరు ఏమి చేయలేరు. కరెక్ట్, అది ఆ కాన్సెప్ట్ నమ్ముతా కాబట్టి నేను దాని మీద ఉన్నా సార్ అంతే. అంటే 3 రోజులు గంట ఉంది అంతే సార్ అంతే. ఎందుకంటే పోస్టింగ్ లేకున్నా కూడా వేరే ఆఫీసర్లు ఉన్నారు సార్, ఆఫీసర్లు ఏదో ఒకటి ఇస్తారు, లూప్ లైన్ ఇస్తారు, దగ్గరుండి పని చేయడానికి ఉంది. పోస్టింగే మనకు కావాలి, లాండర్లో ఉండాలనేది అది ఎక్కడైనా పని ఉంటుంది. పోస్టింగ్లోనే ఉండి దాంట్లో ఏదో చేసుకోవాలనేది అయితే కాన్సెప్ట్ లేదు. పోస్టింగ్ ఇచ్చినారంటే దాని తగ్గట్టు ఆఫీసర్కి నమ్మకంగా పనిచేసి పెడతాము. పోస్టింగ్ లేదంటే దాంట్లో ఉన్నంత ఎక్కడుంటే అక్కడ పని చేయడమే సార్ అంతే.